లాక్డౌన్ కారణంగా 28 మంది తెలంగాణ విద్యార్థులు మహారాష్ట్రలో చిక్కుకున్నారు. అగ్రికల్చర్ హెల్త్ కేర్ ట్రైనింగ్ కోసం థానే జిల్లా కళ్యాణ్ ప్రాంతానికి వెళ్లారు కరీంనగర్తో పాటు వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు. అయితే అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో దాదాపు 3 నెలలుగా ఆశ్రయం పొందారు. ఇప్పుడు సొంత ఊళ్ళు వచ్చేందుకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమకు తిండి కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రీ మంత్స్ బ్యాక్ అనేది మహారాష్ట్రకు అగ్రికల్చర్ హెల్త్ కేర్ ట్రైనింగ్ అనేది రావడం జరిగింది. సో ఈ అగ్రికల్చర్ హెల్త్ కేర్ ట్రైనింగ్ పర్పస్ రావడంలో 3 మంత్స్ బ్యాక్ అనేది సేమ్ అట్ ద సేమ్ సిచ్యువేషన్లో కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ అనేది సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిస్టమ్ వల్ల మేమైతే చాలా సఫర్ అవ్వడం జరిగింది. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫుడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లైక్ టోటల్గా చాలా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నాం. సో మమ్మల్ని స్వస్థలానికి తీసుకెళ్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి నోటీస్ కానీ ఎటువంటిది ఏమి రావడం లేదు. ఇక్కడ నుంచి మమ్మల్ని స్వస్థలానికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. సో మన స్టేట్కి రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం, కాకపోతే మాకు ఎవరు రెస్పాన్స్ కావట్లేదు, మాకు హెల్ప్ కూడా చేయట్లేదు. మేము ఈ పాస్లో కూడా ట్రై చేసినాం సార్, మాకు ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. సో మీరైనా కొంచెం హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. సో ఇక్కడ 26 మెంబర్స్ ఉన్నాం టోటల్ గ్వార్లీ కళ్యాణ్ జంక్షన్లో.